Hi friends, welcome back to our channel Yalla's Home Recipes. Friends, ee roju man channel lo purnam burelu ela tayar cheskovalo nenu meeku chesi chupistanu. Burelu cheyadam rani vaallu gaani first time burelunu try chese vaallu gaani nenu cheppina vidhanga kanaka chesinatayite burelu anevi perfect ga vastayandi. Okay friends, ippudu recipe start cheseddam. Burelu tayar cheskovalante munduga manam tope pindini ready chesukovali. ఇప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దాని కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్ మినపగుళ్ళు వేసుకోండి. అలాగే మీరు ఏ కప్ తో మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్ తో 2 కప్స్ బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని 4 to 5 అవర్స్ పాటు నానబెట్టండి. ఫైవ్ అవర్స్ తర్వాత చూద్దాం. ఇవైతే నానిపోయాయి చూడండి. ఇలా బాగా నానిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకోండి. ముందుగా మనం మినపగుళ్ళను గ్రైండ్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండెను ఒక బౌల్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, పిండెను ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మినపగుళ్ళను కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండెను పక్కన పెట్టండి. అదే మిక్సీ జార్లోకి నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా బరకగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. పిండి చూడండి, మీరు చేత్తో ఇలా చూసినప్పుడు కొద్దిగా బరకగా తగలాలండి. మరీ ఎక్కువ బరకగా కాకుండా, అలాని బాగా మెత్తగా కాకుండా బియ్య పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకోండి. ఇదే విధంగా బియ్యం మొత్తం కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ పిండిని తయారు చేసుకునేటప్పుడు మినపగుళ్ళు బియ్యం కలిపి నానపెట్టకూడదు. అలాగే రెండు కూడా కలిపి గ్రైండ్ చేసుకోకూడదండి, ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు బూరెలు తయారు చేయాలన్నా ఇలా పిండెను ముందు రోజే గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా చేసుకుంటే మార్నింగ్ మనకి పని ఈజీ అవుతుందండి. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకుందాం. పూర్ణం తయారు చేయడం కోసం 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకోండి. ఈ పప్పుని ఉడికించుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో పప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి 1 అవర్ పాటు నానపెట్టండి. ఇలా శనగపప్పుని నానపెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇలా నానిన ఈ పప్పుని ఇప్పుడు ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టండి. మంటను సిమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే పప్పు పొంగిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉడికిందో చూద్దాం. పప్పును మీరు ఈ విధంగా చేత్తో మెదిపినప్పుడు మెత్తగా ఉండాలి. కొంచెం పలుకుందండి, ఇంకాస్త ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూడడం కోసం గరిటెతో కొద్దిగా పప్పు తీసుకుని ఇలా మీరు ఒక పప్పు బద్ద తీసుకుని మెదిపి చూడండి. చేత్తో మీరు మెదిపినప్పుడు చేతికి పలుకు తగలకుండా మెత్తగా ఉంటే ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిపై జాలీల గిన్నె పెట్టండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ జాలీల గిన్నెలో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు పూర్ణం తయారు చేసుకుందాం. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నె తీసుకోండి. నేనైతే పప్పు ఉడికించుకున్న గిన్నెలోనే పూర్ణం తయారు చేసుకుంటున్నాను. ఇది కొంచెం మందంగా ఉంటుందండి, అడుగంటకుండా ఉంటుంది. ఉడికించిన పప్పుని ఈ గిన్నెలో వేసుకుని పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత ఇందులో మనం బెల్లం వేసుకోవాలి. మీరు ఏ కప్తో శనగపప్పు తీసుకున్నారో అదే కప్తో 1 కప్ బెల్లం తురుము వేసుకోండి. తర్వాత అదే కప్తో 1/4 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల పూర్ణం చాలా రుచిగా ఉంటుందండి. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు అదే క్వాంటిటీలో బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా బెల్లం షుగర్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటుపోతుంది. ఇందులో మనం బెల్లం అలాగే షుగర్ వేసుకున్నాం కదా, అది కరుగుతూ ఈ విధంగా పల్చగా తయారవుతుందండి. ఇలా పలుచగా ఉన్న ఈ మిశ్రమం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుపోతుంది. ఇది కాస్త ఉడికిన తర్వాత మీరు ఏ కప్తో శనగపప్పు తీసుకున్నారో అదే కప్తో హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బాగా కలపండి. పూర్ణం బూరెలకి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి వేసుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మంటను సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేసుకోండి. పూర్ణం ఉడికేటప్పుడు మీరు ఇలా కలుపుతూ ఉంటే ఆవిరంతా పైకి పోయి పూర్ణం తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా దగ్గరగా రావాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత పూర్ణం చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే పూర్ణం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని మీకు నచ్చిన సైజులో పూర్ణం ఉండలు తయారు చేసుకోండి. ఇలా పూర్ణం మొత్తం ఉండలు తయారు చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి తోపు పిండి రెడీ చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేరే ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకోండి. మొత్తం అంతా ఒకేసారి కలపకుండా కావాల్సినంత పిండి మాత్రమే తీసుకోండి. మిగిలిన పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు, లేదంటే పునుగులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము వేసుకోండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల బూరెలకి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు బెల్లం సాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని కలుపుకోండి. వాటర్ వేసేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి, వాటర్ ఎక్కువగా వేయకూడదు. పిండి పలచగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి. పిండి గట్టిగా ఉంటే బూరెలు గట్టిగా వచ్చేస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు తోపు పిండి రెడీ అయిపోయిందండి. బూరెలు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తోపు పిండిలో ఇలా పూర్ణం ఉండను వేసుకుని పైన కొద్దిగా పిండి వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా వేళ్లతో పైకి తీయండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేస్తే బూరెలు రౌండ్గా వస్తాయండి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇలా అట్లకాడతో రెండో వైపుకి తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, బూరెలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా పిండి రాసి ఆయిల్లో వేస్తే మళ్ళీ బూరెలు మామూలుగా వేగిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి బయటకు తీసి ఈ విధంగా పక్కగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్నీ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఒకసారి బూరెలు వేసి చూపిస్తానండి. ఇలా పూర్ణం ఉండను పిండిలో వేసిన తర్వాత దానిపై కొద్దిగా పిండి వేసుకుని 2 వేళ్లతో ఈ విధంగా పైకి తీయాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ విధంగా వదలండి. ఇలా చేస్తే బూరెలు రౌండ్గా వస్తాయి. పైన తోపు కూడా చాలా పలుచగా వస్తుంది. చూడండి, ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి. బూరెలు వేయడం రాని వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నానండి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఫ్రెండ్స్, చూడండి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా రౌండ్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి. లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పైన తోపు చాలా పలుచగా ఉంది. పూర్ణం కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా ఉంటే బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching. Please like, share, comment and subscribe to my channel.